हाय फ्रेंड्स, वेलकम टू अमृतम किचन। पल्लील लड्डू एला प्रिपेर चेलो चूपिस्तुन्नानु। चूसर कदा पल्लील लड्डू एंत बागुन्नायि। पल्लील लड्डूलु चूस्तुंटेने एंत बागुन्नायि तिनालनिपिस्तुंदि। अंत बागुंटायि पल्लील लड्डू। आ लड्डू प्रिपेर चेसे विधानमु, दीनिकि कावाल्सिन पदार्थालु चूद्दामु। सिंपुल गा केवलं रेंडे निमिषाल्लो हेल्ती पल्लील लड्डू प्रिपरेशन चेसुकोवच्चुंडि। ఒక పెనం తీసుకొని దీనికి ఒక కప్పు పల్లీలు తీసుకుంటున్నాను। ఈ పల్లీలని మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి। చూసారు కదా ఈ పల్లీలు అనేది బాగా వేగినాయి। వీటిని ఒక ప్లేట్ తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి। చల్లారిన తర్వాత ఈ పల్లీలని పొట్ట తీసుకోవాలి। ఇలా మిక్సీ బగ్ చేసుకొని నేను ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని ఇలా పొట్ట తీయించుకొని ఒక కప్పు పల్లీలు వేసుకుంటున్నాను। ఒక కప్పు పల్లీలకి ముక్కల్ కప్పు బెల్లం తీసుకుంటున్నాను। ఈ బెల్లం ఇలా మిక్సీ పట్టుకోవాలి। చూసారు కదా మిక్సీ వేసుకున్నాను। ఇంకొకసారి ఇలా అంతా అనుకునేసి మిక్సీ పట్టుకోవాలి। చూసారు కదా ఇలా మిక్సీకి వేసుకున్నాను। ఎంత ఉతుతుగా ఉంది చూడండి। ఇప్పుడు అనేది ఇప్పుడు ఈ పొడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి। ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఈ పల్లీల పొడిని వేసుకుంటాను। ఈ పల్లీలు ప్లస్ ఈ బెల్లం మనం మిక్సీ పెట్టుకున్నాం కదా, దీన్ని ఇందులోకి వేసుకుంటాను। దీని అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి। ఇలా అంతా కలిపేసుకొని చిన్న చిన్న ఉండలు కట్టుకోవాలండి। ఇంకా కొంచెం గీ వేసుకోవాలంటే గీ కూడా వేసుకొని ఒక 5 నిమిషస్ పక్కన పెట్టేసుకొని మరి ఇలా ఉండలు చేసుకోవచ్చు। చూసారు కదా ఇలా ఉండలు చేసుకుంటున్నాను। చూసారు కదా ఇది కూడా ఇలానే ఉండలు కట్టుకోవాలి। చూసారు కదా అన్ని లడ్డూలు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి। చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఈ పల్లీల లడ్డు అనేది। అంతేకాకట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। అలాగే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి। అంతే ఫ్రెండ్స్, ఈ పల్లీల లడ్డు అనేది ప్రిపేర్ అయిపోయింది। చూసారు